రైట్. ఇంకొక అంశం అశోక్ గజపతిరాజు గారు, ప్రధానంగా ఈరోజు మాన్సాస్ ట్రస్ట్కు సంబంధించి ప్రభుత్వమా లేదా అధికార పార్టీ, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఇక ప్రతిరోజు కూడా ఇదే పనిలో ఉన్నాడు, వరుసపెట్టి అంటే ఏ అధికారంతో కమిటీలు కానీ దేవాదాయ శాఖ దగ్గరికి వెళ్ళి రివ్యూ చేయడం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అంటే ఒక రాజ్యసభ సభ్యులుగా ఆయన చేస్తున్నారు. అయితే ఇక్కడ రెండు అంశాలు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఒకటి, మాన్సాస్ ట్రస్ట్కి విశాఖ చుట్టూ ఉన్న భూములు, అదేవిధంగా గోదావరి జిల్లాలో ఇసుక సంబంధించి ఈ రెండింటికి సంబంధించి కొంతమంది కన్నుంది, దాని కారణంగానే ఇలా జరుగుతోంది అని అనేది ఒకటి. రెండోది వచ్చి గతంలో ముఖ్యమంత్రి గారి మీద, ఈరోజు ముఖ్యమంత్రి గారుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులకు సంబంధించి మీరు ఇంప్లీడ్ అవ్వడము, అంటే ఆ కంప్లైంట్లో మీరు ఉండడము, ఈ రెండు అంశాల కారణంగానే ఇలా వేధిస్తున్నారు అని అనేది చర్చ జరుగుతోంది. వీటిల్లో ఏది నిజమంటారు? నిజం ఏంటో వారు చెప్పాలి. ఇది వారు వచ్చిన అధికారంలో వచ్చిన రోజే స్టార్ట్ చేశారు. మాన్సాస్ భూములు, మాన్సాస్ భూములు ఆ రోజు ఇది స్టార్ట్ చేశారు. 15 నెలలు సంచేత గారిని చైర్మన్ గా ఉంచుకుని రీసెర్చ్ టీమ్స్ కూడా పెట్టారు. పెట్టి ఆ రీసెర్చ్ టీమ్స్ పోటీ కొట్టేసిన తర్వాత సంచేతని ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ అదే పాట. అయ్యా ఈ పాట పాడడమేనా? ముందు వెళ్ళాలి కదా ఇన్స్టిట్యూషన్స్. మీరు చేసిన పర్మనెంట్ డ్యామేజెస్ ఏంటి అనేది కొంచెం వెతకాల, కొంచెం సర్దుకోవాలా, ముందు వెళ్ళాల, ఆ పని జరగాలి. ఎందైతే మీరు ఏం చేశారు, సంచేత గారిని తీసుకొచ్చి సింహాచలంలో 100 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్, అద్దెలో భూమి పైన ఇన్కమ్స్ ఉంచుకొని మీరు ఇన్కమ్ తగ్గిపోయింది కరోనా వల్ల అని మీ గోవులకి నిర్బంధించి సంరక్షణ తీసేసి గోవుల్ని సంపితే అది ఏ హిందూ హర్షిస్తారని మేము ఏంటి అడుగుతున్నాము? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండాలి అని. రెండవది, ఇక్కడ కూడా ఒక అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది పద్మనాభంలో విశాఖపట్నం జిల్లాలో. అక్కడ ఏం చేసింది? రెండోది, అక్కడ పాండవులు కూడా వచ్చారని అందరు లోకల్ గా నమ్ముతారు. అలాంటి ప్రాచీన టెంపుల్స్ లో స్ట్రక్చర్ వీకెన్ చేయడానికి స్టోన్స్ లాగి మళ్ళీ పెట్టేశారు స్టోన్స్. ఇంతవరకు ఎవరు చేశారు ఆ పని? ఇంకా కనిపెట్టే కనిపెట్టలేదు. 125 ఇన్సిడెంట్ రాష్ట్రంలో ఫిజికల్ ఇన్సిడెంట్ రామ్ తీర్థంలో అయింది. ఆ నీలాచల్ కొండపై శ్రీరాముడు తలనే తీసేశారు. కొన్ని దాంతో ఆగిందా? అక్కడ ఆగలేదు. ఇంకా దాడులు కొనసాగుతా ఉంది. ఒక పక్కన ఫిజికల్ దాడి, ఒక పక్కన అడ్మినిస్ట్రేటివ్ దాడి, ఇంకో పక్కన లెజిస్లేటివ్ దాడి. మన ఎండోమెంట్స్ లో చూస్తే 8 టెంపుల్స్ వారు ప్రిలిమినరీ ఎంక్వైరీ నుంచి తప్పించారు. 8 ప్లస్ తిరుపతి తిరుమల దేవస్థానం. ఈ 8 టెంపుల్స్ ప్లస్ తిరుపతి చూస్తే హెచ్చు డబ్బు ఇక్కడే ఉంది. ఇక్కడ ట్రస్ట్ బోర్డ్ కి యాంటీసిడెంట్స్ అక్కర్లేదని ఏం చెప్పారు అసెంబ్లీకి? ఇది ఇంక్వైరీ చేయడం టైం అవుతుంది కనుక మేము ఈ క్లాజ్ యాక్ట్ నుంచి తీసేస్తున్నా. ఇది చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ దాడులు ఎలా చేశారంటే, ఇంత ముందన ఎండోమెంట్స్ లో ఎండోమెంట్స్ భూములన్నీ ఉండేవి, అన్ని జిల్లాలు ఎండోమెంట్స్. ఎందుకంటే ఎండోమెంట్స్ భూములు ఒక రాష్ట్రమే కాదు, ఒక జిల్లాయే కాదు. ఎవరి భక్తులు ఎక్కడున్నా వారు ఏదైనా కారణాలకి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానానికి దేశమంతా భూమి ఉందంటే నా మిత్రులు ఒకరన్న దేశం కాదు, ప్రపంచంలో కూడా ఉందని. నౌ ఇలాంటి చోట ఏం చేశారు వారు? ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండోమెంట్స్ లో ఫోకస్ ఉంటుంది కనుక ఆ భూములన్నీ తీసేయాలి కనుక అడ్మినిస్ట్రేషన్ ఇది చేయాలని వీరు జాయింట్ కలెక్టర్ 2, జాయింట్ కలెక్టర్ 3 కి అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇటీవలే
తమిళనాడు హైకోర్టు నుంచి కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది, అవును వచ్చింది, ఎండోమెంట్స్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కావని విషయం. ఇది మన ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. అయితే వారు చేసిన దాడులన్నీ ఇలాగే నడుస్తా ఉన్నాయి. మాలాంటి మనుషులకి మానసికంగా కొంచెం శోభ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ దేవాలయాలు చాలా కష్టకాలాల్లో మన రాష్ట్రంలో ఉంది. నేను ఒక హెరిడిటీ ట్రస్టీగా అది ఫౌండర్ మెంబర్ అను. నేను రాముడు తల తీసేసిన తర్వాత శ్రీరాముడు మళ్ళీ ఆ విగ్రహాలు పూజకి పనికిరావు కనుక నా పూర్వీకులు ఆ విగ్రహం ఇచ్చారు. నేను దయచేసి ఇదిగో 1,016 రూపాయలు ఇస్తున్నాను, దయచేసి కొత్త విగ్రహాలుకి ఆ డబ్బు వినియోగించుకోండి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కే మేము ఇచ్చాం. ఇంకా ఈ డబ్బులు చాలకపోతే ఇంకా నేను ఇస్తానని చచే పనికి రాదని ఆ చెక్ నా మొహం పైన మళ్ళీ కొట్టా. ఏం చేశారు, ఒక మాస్ ప్రొడ్యూసింగ్ విగ్రహాలని వారు తయారు చేశారు. 3 విగ్రహాలు 54,000కి తయారు చేసి ప్రతిష్ట చేశారు. అయితే మొన్నే రామతీర్థం వెళ్ళాము కనుక ఆ విగ్రహాలు పర్వాలే బాగానే ఉన్నాయి కనుక ప్రతిష్ట అయింది కనుక మేము హిందువులు కనుక శ్రీరామ్ భక్తులు కనుక మేము అక్కడ దండం పెట్టాము, సంతోషించాము. అయితే అక్కడ ఏ ప్రభుత్వం డబ్బులతో కాలేదు, ఎండోమెంట్స్ భక్తులు డబ్బుతో ఆ విగ్రహాలు వచ్చాయని విషయము నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది ఏ ప్రభుత్వం పాకెట్ మనీ కాదని విషయం నేను విజ్ఞప్తి చేస్తే ఆ ఎండోమెంట్స్ మంత్రి గారు నేనేదో తప్పు చెప్పానని ఆయన స్టేట్మెంట్ ఆయన భాషలో ఆయన ఇచ్చారు. అయితే ఆయన స్టేట్మెంట్ ఒక పక్కన, ఆ గవర్నమెంట్ జియో ఇంకో పక్కన నేను సోషల్ మీడియాలో పెట్టి ఏంటి నిజం దయచేసి చెప్పండి అంటే ఇంతవరకు ఏ సమాధానం ఎవరి దగ్గర లేదని విషయం మీకు నేను మనవి చేస్తా ఉన్నా. తప్పు చెప్పడం మంచిది కాదు, ముందు వెళ్ళాలి మనం అందరు కలిసి. మన భారతదేశంలో హిందూ మతం ఉంది, మిగతా మతాలతో సమానంగా ఉండాలి. మేమే ఇది కోరటంలే, మేమేదో మెజారిటీ కనుక మా పెత్తం కావాలని కాదు. మిగతా మతాలతో మనం సమానంగా చూసి అన్ని మతాన్ని గౌరవిస్తూ మా హిందూ మతాన్ని కూడా గౌరవించు. ఇంత మంచి మతాన్ని మన పూర్వీకులు మాకు అందించారు, మన భావి తరాలకి అందించే బాధ్యత మనం అందరు స్వీకరించుతామని అందరికీ విజ్ఞప్తి చేస్తాం. అశోక్ గజపతిరాజు గారు, ఇంకొక అంశం ప్రధానంగా ఈరోజు